కృష్ణా జిల్లా గిద్దలూరులో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసనలు చేపట్టారు. జిల్లా సహాయ కార్యదర్శి ఆవులయ్య మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ లో ఉపాధి కోల్పోయిన ప్రతి కార్మికుడికి నెలకి 7500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడు వ్యాపార చట్టాలను రద్దు చేయాలని, పెరిగిన పెట్రో డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి నరసింహులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ కార్మిక సమస్య మీద ధర్నాలు పిలిపించింది. వారం రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రధానంగా 12 కోరికలు ఈ కార్యక్రమం జరుగుతుంది. మొదటి కోరిక, ఇవాళ కరోనా లాక్డౌన్ తోటి చాలామంది కార్మికులకు ఉపాధి పోయింది, చిరు వ్యాపారస్తులకు ఉపాధి పోయింది. వ్యాపార సంస్థల్లో పనిచేసినటువంటి షాప్ గుమాస్తాలకి, ముఠా కార్మికులకి, రకరకాల వృత్తులు చేసుకున్నటువంటి కార్మికులకందరికీ ఉపాధి పోయింది. ఈ ఉపాధి పోయినటువంటి కార్మికులకందరికీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నెలకు 7500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయాలి. రెండో, ఇవాళ నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగినాయి. నిత్యావసర ధరల యొక్కను కంట్రోల్ చేయాలి. కేరళ తరహాలో ప్రతి కార్మికుడికి 17 రకాల వస్తువులు, నిత్యావసర వస్తువులు ప్యాక్ చేసి వాళ్ళ కుటుంబాలకు చేర్చాలని, వాళ్ళ కార్మిక చట్టాలు సవరణ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, ఆ కార్మిక చట్టాలను ఆపాలి. మూడు వ్యవసాయ చట్టాలను ఇవాళ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి సిఐటియుగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఇవాళ పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెరిగింది. ఈ పెట్రోల్ డీజిల్ ప్రకటనతో నిత్యావసర వస్తువులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. అందుకే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలా, పెట్రోల్ డీజిల్ను జిఎస్టీలో కలపాలని చెప్పేసి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.